కీర్తి సురేష్ సీనియర్ నటి సావిత్రి జీవిత ఆధారంగా సీనియర్ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ చిత్రంలో నటించడం వల్ల కీర్తి సురేష్ కు ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఒక్కసారిగా స్టార్డమ్ అమాంతం పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె సినీ కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం ఒక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కీర్తి సురేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కీర్తి నటన గురించి ఎవరు మాట్లాడినా మహానటి చిత్ర ప్రస్తావన రాకుండా ఉండదు. ఆ చిత్రం తర్వాత కొన్ని కమర్షియల్ చిత్రాల్లో కీర్తి నటించినా ప్రస్తుతం తన నట జీవితం నిదానంగానే సాగిపోతుంది. ఈ క్రమంలో మహానటి చిత్రం తర్వాత కీర్తి ఇప్పటి వరకు కేవలం ఒక్క చిత్రంలోనే నటించింది. ఇక తమిళంలో సర్కార్ చిత్రం తర్వాత మరో చిత్రం ఏ బ్యూటీ చెదరలేదు. అదే విషయాన్ని కీర్తి సురేష్ ముందంచితే దక్షిణాదిలో తనకు చాలా అవకాశాలు వస్తున్నాయని, ఇది ఈ సంతోషకరమైన విషయమేనని అంది. ప్రతి చిత్రానికి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు పేర్కొంది. ఇక నటీనటులు వారు ఎంచుకునే కథలపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అంది. కొందరు నటీమణులు పాత్రల ఎంపికలు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అలాంటి వారు ఎంచుకుని నటించే చిత్రాలపై ఆసక్తి అధికమవుతుందని, మహానటి చిత్రం తర్వాత తన పరిస్థితి అదేనని చెప్పింది. తాను ఇప్పుడు ఏ చిత్రంలో నటించినా వాటిపై ప్రేక్షకుల మధ్య అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పింది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది తనకు చిన్నతనం నుంచే ఉందని, అందుకే కథల ఎంపికలో చాలా తెలివిగా ఉన్నానని చెప్పింది. కథల ఎంపికలో తొందరపడదలుచుకోలేదని తన విజయ రహస్యమని ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.